व्हाट्सअप गाइस, वेलकम टू आवर चैनल पिंकू फॉर यू। दिस इज पिंकू, आई एम यूवर्स एज ऑलवेज। ఈరోజు రైడ్ తరిగొండ రెడ్డమ్మకొండ అండ్ ఇంకా ఏముంటుందో తెలియదు, బికాస్ 50 కిలోమీటర్స్ రేడియస్లో మదనపల్లి సరౌండింగ్లో పోదామని రైడ్ ప్లాన్ చేస్తాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఇందాక మీరు ఇంట్రడక్షన్ చూశారు కదా, అది డైరెక్ట్ తరిగొండలోనే ఇచ్చాను. ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అంతా వాయిస్ ఓవర్ ఇచ్చాను. స్క్రీన్ మీద మీరు చూస్తున్న వీడియో ఏంది ఇలా ఉంది అని చెప్పేసి స్కిప్ చేయకండి, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. బట్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్ నుండి వ్లాగ్ 3 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నాను, ఎందుకంటే 3 డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళాము సేమ్ డేనే. సో అందువలన 3 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నాను అండ్ ఆల్సో లెంత్ కూడా ఎక్కువ వచ్చేసింది, అందుకే 3 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నాను. అండ్ ఇది మదనపల్లి బైపాస్ రోడ్. ఈ బైపాస్ రోడ్ పుంగనూర్ రోడ్ టు అమ్మచెరు మిట్ట వరకు వస్తుంది. ఇది మదనపల్లిలో ఉన్న 1 అండ్ ఓన్లీ బైపాస్ రోడ్. ఈ ఫస్ట్ పార్ట్లో ఏముంటుందో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు తమ్నైల్లో. తరిగొండ వరకు ఉంటుంది, మదనపల్లి టు తరిగొండ. మదనపల్లి నుండి తరిగొండకి 2 రూట్స్ ఉన్నాయి, ఒకటి అంగల్లు సైడ్ వెళ్ళే రూట్, ఇంకొకటి వాయిల్పాడు. అంగల్లు సైడ్ వెళ్ళే రూట్ వచ్చేసి 45 కిలోమీటర్స్ ఉంటుంది, వాయిల్పాడు రూట్ 28 కిలోమీటర్స్. ప్రజెంట్ మేము వాయిల్పాడు రూట్ మీదుగా వెళ్తున్నాము. ఇలా బైపాస్లో స్ట్రైట్గా వెళ్తే కదిర్ రోడ్డు, అమ్మచెరు మిట్ట, అంగల్లు అలా వెళ్తాము. బట్ ఇక్కడ మనం రైట్ తీసుకుంటున్నాము, ఇది వాయిల్పాడు రోడ్డు, ఐ మీన్ తిరుపతి రోడ్డు. వాయిల్పాడు మీద వెళ్తున్నాము ఎందుకంటే డిస్టెన్స్ తక్కువ, ఆల్సో రోడ్డు బాగుంది వెన్ కంపేర్డ్ టు అంగల్లు రోడ్ మదనపల్లి టు వాయిల్పాడు 21 కిలోమీటర్స్, వాయిల్పాడు టు తరిగొండ 7 కిలోమీటర్స్. ఎవరన్నా తరిగొండకు వెళ్ళాలనుకుంటే ఈ రూట్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ రూట్ తెలియదు, అందరూ అంగల్లు సైడ్ ప్రిఫర్ చేస్తారు. ఇంకో విషయం చెప్పాలి, బస్ రూట్స్ అయితే లేవు మదనపల్లి నుండి, బస్ సర్వీసెస్ తరిగొండకు లేవు. ఇది 1 డే పిక్నిక్ లాగా నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను, కార్లో వెళ్తున్నాము. సో కార్లో నుండే తీస్తున్నాను వీడియో మొత్తం. అండ్ రైడ్ వెళ్ళిన డేట్ వచ్చేసి 12/6/2021, మార్నింగ్ 8:30 స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం అరౌండ్ 9:00. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది రైల్వే స్టేషన్, మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్. ఈ ఊరి పేరు ఆరోగ్యవరం, ఆల్మోస్ట్ సిటిఎం దగ్గర. సిటిఎం అంటే మదనపల్లి సరౌండింగ్స్ వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది. ఇనిషియలీ మేము తరిగొండ రెడ్డమ్మకొండ అని వెళ్ళాము, మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా గాలివీడ్ ప్రాజెక్ట్కి వెళ్ళాము. ఈ 3 ప్లేసెస్ని 3 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. ఈ ఫస్ట్ పార్ట్లో తరిగొండ ఉంటుంది, సెకండ్ పార్ట్లో రెడ్డమ్మకొండ, థర్డ్ పార్ట్లో గాలివీడ్ ప్రాజెక్ట్. ఏంది ఏమన్నా బాహుబలి సినిమా పార్ట్స్ పార్ట్స్గా రిలీజ్ చేయడానికే అని అనుకోవద్దు, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. తరిగొండని మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేశాను, బట్ రెడ్డమ్మకొండ గాలివీడ్ ప్రాజెక్ట్ అయితే అప్పటిదాకా నేను విజిట్ చేయలేదు, అదే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇదే వాయిల్పాడు, వాయిల్పాడు స్టార్టింగ్లోనే లెఫ్ట్ తీసుకోవాలి. స్టార్టింగ్ అంటే మదనపల్లి టు తిరుపతి రోడ్లో స్టార్టింగ్, అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడని చెప్పాలంటే వాయిల్పాడు రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ ఫ్రంట్లో కట్ అవ్వాలి. ఇది వాయిల్పాడు సాయిబాబా టెంపుల్ బైపాస్ స్ట్రీట్ అండ్ ఇక్కడ నుండి తరిగొండ జస్ట్ 6 కిలోమీటర్స్. తరిగొండ అంటే పెద్ద టౌన్ అలా ఏం కాదు, స్మాల్ విలేజ్. ఇక్కడ ఫేమస్ ఏమంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. టోటల్గా మాకు 1 అవర్ పట్టింది మదనపల్లి టు తరిగొండ. ఇది తరిగొండ విలేజ్. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనుకోవద్దండి, నేను హెడ్ఫోన్స్తో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, సో మీకు లిటిల్ బిట్ డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. మేబీ మీరు తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని వినే ఉంటారు. ఈ టెంపుల్ టీటీడీ హ్యాండ్ ఓవర్లో ఉంది,
ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ చిత్తూర్ డిస్టిక్. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్. అండ్ ఫైనలీ వీ రీచ్ టెంపుల్ అండ్ హియర్ వి గో. ఓ మై గాడ్, రష్ చాలామందే ఉన్నారు. ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది కరోనా సెకండ్ వేవ్ టైం కదా. అసలు ఎవరు ఉండరని ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఇక్కడ చూస్తే రష్ చాలామందే ఉన్నారు. ఇది టెంపుల్ స్థల పురాణం. వీడియో పాస్ చేసి చదవండి, సరిగ్గా లెటర్స్ కనపడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్థల పురాణం చూడండి. Wow, it's fantastic. Okay, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. Follow me. Videos strictly prohibited. Board వేశారు, but anyhow we will manage. ఇందాక అక్కడ ప్రీస్ట్ నేను వీడియో తీయడం చూసి కెమెరా బంద్ చేయమన్నారు, బట్ మెల్లిగా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. చాలా రిస్క్ చేసి తీస్తున్నాను. నేను ఓ మాదిరిగా రిస్క్ చేసే వీడియో తీస్తున్నాను. మీ నుంచి కూడా సపోర్ట్ కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇది టెంపుల్లో ప్రదక్షిణం వేస్తాం కదా, అటు సైడ్ ఉండే టెంపుల్. దీన్ని మేము జస్ట్ ప్రదక్షిణంలాగా వేస్తున్నాము. నాకు వీడియో రికార్డ్ చేసినట్లు ఉంటుంది, మీకు చూపించినట్లు ఉంటుంది ఈ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కళ్యాణకట్ట, ఓకే, హెడ్ అండ్ షోర్ హాల్. ఇది వెంగమాంబ ఐడల్. కెమెరా ప్యాన్ పాకెట్లో పెట్టుకొని తీస్తున్నాను, ఎందుకంటే ఇది టెంపుల్ లోపల. ఇది టెంపుల్ బయట సైడ్ నుండి వ్యూ. సో తరిగొండలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంది, మీరు కూడా విజిట్ చేయండి.